करोना वायरस एला कोत्त कोत्त कारणालु वेतुकुंटू वस्तुंदो अवि मनं चूस्तुन्नां मोन्नटि वरकु मुक्कु नोरु अनुकुंटू उंडगा कोत्तगा मरिकोन्नि शॉकिंग विषयालु वेलुगु चूस्तुन्नायि गाली द्वारा वायरस क्रिमि तनकु अनुवुगा उन्न प्रति मार्गं नुंचि मनिषिनि वायरस बारिन पडेला चेस्तोंदनि बयटपडुतोंदि अवेंटि ताजा परिशोधनल्लो बयटपडुतुन्न वास्तवालेंटि ओकसारि चूद्दां ఇప్పటివరకు కరోనా వైరస్ ముక్కు నోరు ద్వారానే వ్యాపిస్తుందని అనుకుంటున్న మనకు అధ్యయనాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి నోరు ముక్కు ప్లేస్ లో ఇప్పుడు కళ్ళు కూడా చేరాయి అవును సాధారణంగా మాస్క్ పెట్టుకున్న కరోనా భయం వేడడం లేదు ఫేస్ మాస్క్ కూడా తప్పనిసరిగా పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి ప్రతి ఒక్కరూ గంటకు సరాసరి 16 సార్లు కంటిని ముట్టుకుంటారని నిపుణులు చెప్తున్నారు అందుకే చేతితో ఏమాత్రం ముఖాన్ని తాకినా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసే వైరస్ మన బాడీలోకి దూసుకుపోయే ప్రమాదం ఉందని అంటున్నారు ప్రస్తుతం వచ్చిన కరోనా SARS కంటే 100% వేగంగా విస్తరించే వ్యాధిగా గుర్తించారు కళ్ళపై ఉండే కంజంక్టివా అనే సన్నని పొరపై ఈ కరోనా దాడి చేస్తూ మనిషిని వ్యాధి బారిన పడేలా చేస్తుందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తెలిపారు కంజంక్టివాను టెస్ట్ చేసే సమయంలో SARS వైరస్ ఏ స్థాయిలో ఉందో అంతకు 80 నుంచి 100 రెట్లు ఎక్కువగా కరోనా వైరస్ అక్కడ చేరుతోందని పరిశోధకులు తెలిపారు అందుకే ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు ముక్కు నోరు కంటే ఎక్కువగా కళ్ళ ద్వారా కరోనా వ్యాపిస్తుందని హాంకాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధన బృందం గుర్తించింది ఇదివరకు వచ్చిన SARS బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన దానికంటే ఎక్కువగా కరోనా వైరస్ కళ్ళు గాలి ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు ఈ వివరాలను ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్ లో తెలిపారు 2000వ సంవత్సరంలో వచ్చిన SARS 8000 మందికి సోకింది 700 మంది దాకా చనిపోయారు కానీ అదే SARS లక్షణాలతో ఉన్న కరోనా వైరస్ ఏకంగా 40 లక్షల మందికి పైగా సోకింది రెండు వైరస్లు ఒకేలాంటివైనప్పుడు ఈ కరోనా ఎందుకు ఇంతలా వ్యాపించిందన్న ప్రశ్నకు సమాధానం కళ్ళే అంటున్నారు శాస్త్రవేత్తలు ఎందుకంటే ప్రపంచం మొత్తం ముక్కు నోరు మూసుకుంటున్నారు కానీ కళ్ళను పెద్దగా పట్టించుకోవట్లేదు అదే కోవిడ్-19 వ్యాప్తికి కారణమవుతోందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు అంటున్నారు ఇంతకుముందు ఇటలీలో ఓ మహిళకు డాక్టర్లు ముక్కులో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయేలా చేశారు కానీ ఆమె ఆసుపత్రిలో చేరిన 27వ రోజున ఆమె కళ్ళలో కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది అప్పటి నుంచి కళ్ళపైన దృష్టి పెట్టారు అంతేకాదు ఈ కరోనా మామూలుగా సవాల్ విసరడం లేదు నీరు గాలి దుమ్ములోనే కాదు మగాళ్ళ వీర్య కణాల్లోనూ కరోనా వైరస్ కణాలు బతికే ఉంటాయట వైరస్ బారిన పడ్డవారు కోలుకున్నాక కూడా వారి వీర్య కణాల్లో వైరస్ ఉన్నట్టు గుర్తించి చైనా డాక్టర్లు ఇటీవల షాక్కు గురయ్యారు వైరస్ బారి నుంచి బయటపడ్డ దాదాపు 28 మంది వీర్యాన్ని పరీక్షించగా అందరి వీర్య కణాల్లో వైరస్ సజీవంగానే ఉన్నట్టు గుర్తించారు శృంగారం ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు కానీ అలా సోకినట్టయితే ఇంతవరకు ఎలాంటి కేసుల్ని గుర్తించలేదని చైనా వైద్యులు చెప్తున్నారు సో కరోనా పేషెంట్లు కొంతకాలం అలాంటి పనులకు దూరంగా ఉండడమే మేలని WHO సైతం హెచ్చరిస్తోంది కరోనా కోరలు చాస్తూ పోతోంది 100 రోజులు దాటిన దాన్ని మాత్రం ఇంకా నివారించలేకపోతున్నాం ఊసరవెల్లిలా జన్యు క్రమాన్ని మార్చుకుంటున్న కణం ప్రతిరోజు సవాల్ విసురుతూనే ఉంది కేసులు మరణాల వ్యాప్తిలోను అలజడి రేపుతోంది కనిపించని కరోనా శత్రువుతో 100 రోజులుగా పోరాడుతున్న దాని అంతు చిక్కకుండా పోతోంది భారత్లో తొలి కేసు జనవరి 30న నమోదు కాగా నేడే ఆ సంఖ్య 59662 కు చేరుకుంది జనవరి 30న ఒకే ఒక్క కేసుతో మొదలైన ఈ మహమ్మారి మరింతగా విజృంభిస్తూనే పోతోంది జనవరి 30వ తేదీ నుంచి ప్రతి 10 రోజులకు రికార్డైన కేసులను చూస్తే ఫస్ట్ డే నుంచి ఫిబ్రవరి 8 వరకు 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు అంటే 20 రోజులకు కూడా ఆ సంఖ్య 3 గానే ఉంది ఆ తర్వాత ఊహించని విధంగా పెరుగుతూ పోయింది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 9 వరకు చూస్తే 48 కి చేరగా మార్చి 10 నుంచి 19 వరకు 199 మార్చి 20 నుంచి 29 వరకు 1098 మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 కి ఏకంగా 5274 కు పెరిగింది ఇక అక్కడి నుంచి ఊహించని విధంగా మరింతగా పెరుగుతూ పోయాయి ఏప్రిల్ 9 నుంచి 18 వరకు చూస్తే 14792 ఏప్రిల్ 19 నుంచి 28 వరకు 29974
ఏప్రిల్ 29 నుంచి మే 9 వరకు చూస్తే 59662 కు వెళ్ళారు. We have something like 59,662 cases in the whole country, and we had till now 1,981 unfortunate deaths, 17,847 COVID-19 affected patients have recovered well and they have gone back home. Our fatality rate in the country continues to be around 3.3%, and the recovery rate has climbed up to 29.9%. మార్చి 12న తొలి మరణం సంభవిస్తే 68 రోజులకు 100కు పెరిగింది. 91 రోజులకు వచ్చేసరికి ఆ సంఖ్య 1000కి చేరుకుంది. 100 రోజులకు ఏకంగా 1900 దాటిపోయింది. గత 24 గంటల్లోనే 95 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1981కి చేరింది. తొలి కేసు జనవరి 30న నమోదైతే 45 రోజుల్లో ఆ సంఖ్య 100కు చేరుకుంది. కోవిడ్-19 వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించి 24న లాక్ డౌన్ ప్రకటించింది. తర్వాత రెండు సార్లు లాక్ డౌన్ పొడిగించింది. 17,000 మందికి పైగా కోలుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో వైరస్ అంతు చూడలేదన్న ఆందోళన మాత్రం నెలకొంది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య కలవరానికి గురిచేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా కనిపించని ఆ కణంతో పోరాడుతోంది. కోట్లాది మందిని ఇంటికే పరిమితం చేసిన ఆ మహమ్మారి దేశాన్ని, ప్రపంచాన్ని బణికిస్తోంది. లాక్డౌన్ తో దేశంలోని 136 కోట్ల జనాభాలో దాదాపు అందరూ ఇంటికే పరిమితం కాగా అన్ని సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు మూతపడ్డాయి. ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దాని కట్టడికి ప్రయత్నిస్తున్న చాప కింద నీరులా కరోనా తన కోరల్ని చాస్తూనే ఉంది. భారత్లో కరోనా కేసులు 60,210కి చేరుకుంది. 24 గంటల్లో 3,000కు పైగా కొత్త కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 1,981కి పెరిగింది. వైరస్ని కట్టడి చేయాలంటే ప్రజలు స్వచ్ఛందంగా భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగానే ఇండియాలో లాక్డౌన్ సత్ఫలితాలనిచ్చిందని WHO చెబుతోంది. భారత్ జనాభాతో పోల్చితే ఇప్పుడు నమోదైన కేసులు చాలా తక్కువే అని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే 59,662 కేసుల సంఖ్య పెరగ్గా మృతుల సంఖ్య 1,981కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 29.91గా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూ పోతోంది. 19,063కు కేసుల సంఖ్య చేరగా 731 మంది ఆ ఒక్క స్టేట్లోనే మృత్యువాత పడ్డారు. పోలీస్ విభాగంలోనూ కరోనా కలకలం రేపుతోంది. 714 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారు. ఇక ఢిల్లీలోనూ వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోంది. సిఐఎస్ఎఫ్ బలగాలకు చెందిన 13 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆ సంస్థకు చెందిన మొత్తం 48 మంది ఈ మహమ్మారి బారిన పడ్డట్టయింది. గుజరాత్లో కరోనా మరణాల రేటు 3.3గా ఉండగా అహ్మదాబాద్లో మాత్రం 6.5గా నమోదైనట్టు కేంద్ర బృందం గుర్తించింది. గుజరాత్లో మొత్తం 7,403 మందికి సోకగా ఒక్క అహ్మదాబాద్లోనే 5,260గా ఆ సంఖ్య ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రిలోని ICU విభాగ సిబ్బందిని కూడా ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఇక విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు చేపట్టిన వందే భారత్ సముద్ర సేతు మిషన్ కొనసాగుతోంది. కువైట్ నుంచి తొలి విమానం చేరింది. నౌకల్లోనూ తరలింపు ప్రారంభమైంది. అయితే కరోనా కట్టడికి భారత్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ జూలైలో దేశంలో వైరస్ కేసులు అధికమయ్యే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. లాక్డౌన్ ఎత్తేశాక కేసులు పెరుగుతాయని చెప్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకు కానీ వైరస్ కట్టడయ్యే ఛాన్స్ లేదంటోంది. సకాలంలో స్పందించడం వల్లే ఈమాత్రమైనా తక్కువ కేసులకే పరిమితం చేయగలిగారని తెలిపింది. కేసులు పెరిగినా భయపడాల్సిన పనిలేదని, క్రమంగా అదుపులోకి వస్తుందని హామీ ఇస్తోంది. ఆక్సిజన్ థెరపీతో భోపాల్లో 396 మంది రికవరీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు.
చిరాయు ఆసుపత్రి వైద్యులు ఈ తరహా వైద్యంతోనే ఇప్పుడు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. డిశ్చార్జ్ అయినప్పటికీ ముందు జాగ్రత్తగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా చూస్తున్నారు. అంతేకాదు ప్లాస్మాను డొనేట్ చేయాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఏపీలో 24 గంటల్లోనే 43 మందికి కరోనా సోకగా ఆ సంఖ్య 1930కి చేరింది. ఇప్పటి వరకు 887 మంది డిశ్చార్జ్ కాగా 44 మంది మరణించారని వైద్య శాఖ తెలిపింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 553 పాజిటివ్ కేసులు నమోదు కాగా తర్వాత 376 కేసులతో గుంటూరు జిల్లా నిలిచింది. కృష్ణా జిల్లాలో 338 మందికి వైరస్ సోకగా 16 మంది చనిపోయారు. ఇక ఇప్పట్లో కరోనా వదిలేలా కనిపించడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మరికొన్ని రోజులు వైరస్తో సహజీవనం తప్పదన్నారు. గతంలో వారానికోసారి యాంటీ లార్వా యాక్టివిటీస్ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటినుంచి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మున్సిపల్ కమిషనర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేసేలా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.